नमस्ते अंडी वंट चेयी ई रोजु मटन पाया तैयार चेसिंदी अदेलागो मनम इप्पुडु नेर्चुकुंदाम ई मटन पाया उल्लिपाय लेकुंडा वंट रानी वाळ्ळु कूडा चाला अद्भुतंगा तैयार चेसुकुने विधंगा उंटुंदी। मुंदुगा मटन पायाकी मटन काळ्ळु तेच्चुकुनी वीटिनी एला शुभ्रं चेयालो चूद्दाम। वीडियोलो चूपिंचिन विधंगा ई मटन बोन्स की నల్లగా ఉన్నదంతా చాకుతో క్లీన్ చేసుకోవాలి। మేక కాళ్ళని బాగా కాల్చడం వల్ల ఈ నలుపు వస్తుంది। దీన్ని చాకుతో మనం శుభ్రం చేసుకుని నీళ్లు వేసుకుని 4-5 సార్లు నీళ్లు తెల్లగా మారేంత వరకు కడగాలి। చూసారు కదా ఇలా శుభ్రం చేసుకున్న మేక కాళ్ళను కుక్కర్ లో వేసుకోవాలి। నేను 4 మేక కాళ్ళను తీసుకున్నాను। ఈ 4 మేక కాళ్ళకి 2 స్పూన్లు ఫుల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। 1 టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు కళ్ళుపైనా పర్లేదు salt అయినా పర్లేదు 1/2 స్పూన్ కారం వేసుకుని इवन्नी बोन्स की बागा पट्टेंत वरकु कलुपुकोवाली। इवि बागा कलिसिन तर्वात ई बोन्स अन्नी मुलिगेंत वरकु 2 ग्लासुल नीळ्ळु वेसुकुनी कुकर पेट्टुकुनी मीडियम फ्लेम लो 5 नुंचि 8 विजिल्स मुदुरुकाळ्ळु अयिते 10 नुंचि 15 विजिल्स रानिव्वाली। कुकर चल्लारिन तर्वात मूत तीसुकुनी ई कूरलो 1 स्पून धनियालु 1/2 स्पून जीलकर्र 5 లవంగాలు 3 యాలకులు అరంగుళం దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ గసగసాలు 8 మిరియాలు ఇవన్నీ పచ్చివే మిక్సీ చేసుకుని ఆ పౌడర్ వేసుకోవాలి। 1 గ్లాస్ నీళ్లు వేసుకుని 2 స్పూన్ల కారం సరిపడా ఉప్పు వేసుకుని కూర అంతటిని ఒకసారి కలుపుకోవాలి। మనకి సూప్ ఇంకా కావాలి అనుకుంటే మరొక గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోవాలి। ఇదంతా బాగా మరిగే లోపు తాలింపు రెడీ చేసుకోవాలి। తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 5 దంచిన వెల్లుల్లి 4 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు। తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి। ఆవాలు చిటపడమనిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి। వెల్లుల్లి వేగిన తర్వాత మిగతా తాలింపు సామాన్లన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ బాగా వేగిన తర్వాత మరుగుతున్న సూప్ లో వేసుకోవాలి। తాలింపు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే। ఈ మటన్ పాయ రైస్ లోకి బాగుంటుంది, డైరెక్ట్ గా సూప్ లా తాగడానికి ఇంకా బాగుంటుంది। ఈజీ అండ్ టేస్టీ మటన్ పాయని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి। నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం।